అవును మీరు విన్నది నిజమే మన దేశంలోని అన్ని ఏటిఎంలను మూసేయాలని ఆదేశాలను జారీ చేసింది ఆర్బీఐ ప్రపంచ దేశాలని వణికిస్తున్న వన్నాక్రై వైరస్ భారత్ లోకి కూడా చొరబడి బ్యాంకింగ్ వ్యవస్థలపై కూడా దాడి చేసింది యూజర్ల కంప్యూటర్లు స్మార్ట్ ఫోన్లకి చొరబడి విలువైన డేటాను తస్కరించడమే కాదు బ్యాంకింగ్ వివరాలను చోరీ చేసి కోట్లాది రూపాయలను కాజేస్తున్నారు దీంతో ఆర్బీఐ అప్రమత్తమైంది ఈ వైరస్ బారి నుండి బ్యాంకింగ్ నెట్వర్క్ను రక్షించుకునేందుకు తీవ్రమైన నిర్ణయం తీసుకుంది విండోస్ అప్డేషన్ వచ్చేంత వరకు బ్యాంకులన్నీ తమ ఏటీఎంలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది దీని ప్రభావంతో దేశవ్యాప్తంగా ఏటీఎంలు మూతపడనున్నాయి మన దేశంలో దాదాపు అన్ని ఏటీఎంలు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ తోనే పనిచేస్తున్నాయి మాల్వేర్ దాడుల నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ విండోస్ ఎక్స్పీ కూడా ప్రత్యేక అప్డేట్ ఇస్తామని ప్రకటించింది దీంతో విండోస్ ప్యాచ్లను అప్డేట్ చేసుకోవాల్సిందిగా ఆర్బీఐ తాజాగా బ్యాంకులకు సూచించింది అంతవరకు ఏటీఎం మెషీన్లను ఆపరేట్ చేయొద్దని ఆదేశించింది అలానే బ్యాంక్ కస్టమర్ ఎలాంటి భయాందోళనకు గురవ్వాల్సిన పని లేదని తెలిపింది ఏటీఎం మెషీన్లో ఎటువంటి డేటా స్టోర్ అవ్వదని వివరించింది వీలైనంత త్వరగా ఏటీఎంలో విండోస్ అప్డేట్ ఇన్స్టాల్ చేస్తారని తెలిపింది కాగా పెద్ద నోట్ల రద్దు నుంచి బ్యాంకులో డబ్బు ఉన్నా చేతిలోకి చేరే మార్గం లేక కష్టాలు ఎదుర్కోవడం అలవాటుగా మారిందని తాజాగా వైరస్ రూపంలో ఏటీఎంలు మూతపడుతున్నాయని కొందరు నెటిజన్లు పెదవి విరుస్తున్నారు ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి।